జగన్ మోహన్ రెడ్డి గారితో నేను విభేదిస్తున్నాను. నేను అలిగి అని కదా మీరు చెప్పింది. ఎవరన్నా అలిగితే పుట్టింటికి వెళ్ళడం మానేస్తారన్నా, పుట్టింటోళ్ళతో మాట్లాడడం మానేస్తారు, ఎవరు పార్టీలు పెట్టరు. ఇది ప్రజల పార్టీ, ఇది ప్రజల మేలు కోసం పెట్టిన పార్టీ. మా నాన్న ప్రేమించిన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కనుక ఆయన ఆశయాలు ఇక్కడ ఇక్కడ ఆశయాలకు ఫెయిల్ అయ్యింది కనుక ఈ పార్టీ పెట్టడం జరిగింది. ఎవరి మీద అలిగి పెట్టింది కాదు ఇది. ఇది గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ, ప్రజల కోసం నిలబడే పార్టీ, వాళ్ళ కోసం పోరాడే పార్టీ, వాళ్ళ మేలు కోసం పనిచేసే పార్టీ. ఈ పార్టీలో వైఎస్ఆర్ అన్న పేరుంది. ఈ పార్టీని అవమానించినప్పుడల్లా వైఎస్ఆర్ గారిని అవమానిస్తున్నారు. దయచేసి ఎవరే కానీ ఎప్పుడే కానీ ఈ పార్టీ నేను ఎవరితోనో విభేదించి పెట్టిన పార్టీగా చూడొద్దండి. ఇది తెలంగాణ ప్రజల కోసం, వాళ్ళ మేలు కోసం, వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కనుక నేను వచ్చి ఇక్కడ నిలబడి ప్రశ్నించాలని, వాళ్ళు ఆశీర్వదిస్తే వాళ్ళకు నమ్మకంగా సేవ చేయాలని వచ్చి తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టడం జరిగింది. మేడం శ్రీనివాస్ అండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మేడం, పార్టీ ఎప్పుడైతే మీరు ప్రకటన నిర్ణయం తీసుకున్న తర్వాత, పార్టీని ప్రకటించిన తర్వాత, ఇప్పటి వరకు రాజకీయ వర్గాల్లో పబ్లిక్లో జరుగుతున్నట్టు చర్చ ఒకటి, అసలు తెలంగాణ గడ్డ మీద కొత్త పార్టీలకు వాక్యూమ్ ఏముంది? ముఖ్యంగా వైఎస్ఆర్ విషయానికి వస్తే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే అసెంబ్లీ సాక్షిగానే తెలంగాణకు రావాలంటే వీసాలు తీసుకుని రావాల్సి ఉంటుంది అన్నటువంటి కీలక వ్యాఖ్యలు చేసినటువంటి అంశం, తెలంగాణ వ్యతిరేక అన్నటువంటి ఒక ముద్ర, కీలకమైనటువంటి ముద్ర. అంటే ఈ టైంలో ఇటువంటి సిచ్యువేషన్ టైంలో పబ్లిక్ ఒక అధికార పార్టీ టీఆర్ఎస్ని కాదని, కాంగ్రెస్ని కాదని, బీజేపీ కాదని మీ వైపు ఆదరిస్తారు, మీ వైపు ఉంటారు, మీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని ఏ అంచనాతో వస్తున్నారు? ఎందుకు పెట్టకూడదండి? ఇక్కడ ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు ఎందుకు పెట్టకూడదండి? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదా? రైతులు ఆత్మహత్యలు చేసుకోవట్లేదా? మహిళలు అప్పులు చేసి బంగారు తాకట్టు పెట్టి ఇల్లు నడుపుకుంటున్న పరిస్థితి ఇది. బీసీలకు న్యాయం జరుగుతుందా? ఎస్సీ ఎస్టీలకు అభివృద్ధి జరుగుతుందా? వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? వాళ్ళ మాన ప్రాణాలకన్నా కనీసం రక్షణ ఉందా? దళితులకు భూమిచ్చారా? ఫీజు రీయింబర్స్మెంట్ ఉందా? ఆరోగ్యశ్రీ ఉందా? ఫోన్ చేసిన 20 నిమిషాలకు 108 వస్తుందా? మీరే చెప్పండి. పక్కా ఇల్లు ఇస్తామన్నారు, 2 బెడ్రూమ్లు ఇస్తామన్నారు, మీకు కూడా ఇస్తామన్నారు, ఇచ్చారా? ఎందుకు పెట్టకూడదండి? పెట్టాల్సిన అవసరం ఉంది, ఇక్కడే పెట్టాల్సిన అవసరం ఉంది, ఇప్పుడే పెట్టాల్సిన అవసరం ఉంది కనుకనే ఇక్కడ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించడం జరిగింది. నెక్స్ట్. మేడం, నేను సుధీర్, ఎన్టీవీ అండి. కేంద్రము కృష్ణా గోదావరి బోర్డులకు సంబంధించి గెజిట్ విడుదల చేసింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనిపై మీ స్టాండ్ ఏంటి? మీరు ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? కృష్ణా రివర్ వాటర్ బోర్డు అయినా, గోదావరి రివర్ వాటర్ బోర్డునైనా, ఏ ప్రభుత్వాలైనా, కేసీఆర్ గారైనా ఎప్పుడైనా సీరియస్గా తీసుకున్నారా అండి? మీటింగులకు పిలిస్తే పోవాల్సిన బాధ్యత వీళ్ళకు లేదా? ఎందుకు వెళ్ళలేదంట? ఇప్పుడు వెళ్ళలేదు గనక, సీరియస్గా తీసుకోవడం లేదు గనక, వాళ్ళంతా సీరియస్ గెజెట్ విడుదల చేయడం జరిగింది. కేసీఆర్ గారి తప్పు లేదా దీంట్లో? కేంద్రం బాధ్యత ఏమిటి? పెద్ద అన్నగా సంబంధించిన వారిని అందరినీ కూర్చోపెట్టి పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళకు లేదా? ఉందండి, అందరికీ ఉంది. మా స్టాండు దీని మీద, ఏ రివర్ అయినా, కృష్ణా రివర్ అయినా, గోదావరి రివర్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా, ఒక్క చుక్క నీటి బొట్టు తెలంగాణకు చెందాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా మేము వదులుకోం. ఇతర ప్రాంతాలకు చెందాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా మేము అడ్డుకోం. తెలంగాణ ప్రాంతానికి, ఈ గడ్డకు, ఈ గడ్డ ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అంటే మేము ఎక్కడికైనా వెళ్ళి పోరాటం చేస్తాం, ఢిల్లీకైనా వెళ్ళి పోరాటం చేస్తాం. మేము తెలంగాణ గడ్డ బిడ్డల మంచి కోరేవాళ్ళం. గెజెట్ గురించి అంటారా? ఈరోజే వచ్చినట్టుంది అది. విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, విల్ ఫర్దర్ ఎలాబరేట్ అండ్ టేక్ అ స్టాండ్ ఆన్ దట్. బట్ మా బేసిక్ స్టాండ్ అయితే దిస్. మేడం, మేడం, మేడం శశికాంత్, వెలుగు పేపర్ అన్న. మేడం, ఇప్పుడు ఎందుకు పెట్టకూడదు ఇక్కడ పార్టీ అన్నారు,
ఇక్కడే ఎందుకు పెట్టినరు, అక్కడ ఎందుకు పెట్టలేదు, ఏపీలో అక్కడ రాజన్న సంక్షేమ రాజ్యం అక్కడ ఉందా, ఏ నినాదంతోనైతే మీరు వస్తున్నారో, మరి అది అక్కడ ఉందా, ఇక్కడే ఎందుకు పెట్టారు? రాజన్న రాజ్యం కావాలా రాక్షస పాలన కావాలా అన్నది ప్రజలు నిర్ణయించుకుంటారు. అక్కడ ఒక రాక్షస రాజ్యం ఉన్నింది కనుకనే మాకు ఈ టెక్కులు హైటెక్లు వద్దనే, ఇస్తాంబుల్లు టర్కీలు వద్దనే అక్కడ ఒక పార్టీని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకొని 2 సంవత్సరాలే అయ్యింది, రాజన్న రాజ్యం స్థాపిస్తున్నట్లే కనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు అది చెయ్యకపోతే ఆ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించరు. ప్రజలు అల్టిమేట్ డెసిషన్ మేకర్స్, దే ఆర్ ద కింగ్స్. చీఫ్ మినిస్టర్ అంటే సీఎం కాదు, సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, సీఎం అంటే ద కామన్ మ్యాన్. ద పవర్ లైస్ విత్ ద కామన్ మ్యాన్.